ఈరోజు ఫాదర్స్ డే కదా మీరు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద గ్రేట్ ఫాదర్స్ అండి అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రేట్ ఫాదర్స్ అండి నా ఒపీనియన్ ప్రకారం అందరూ గ్రేట్ ఫాదర్స్ ఏనండి అందరూ సూపర్ హీరోసే ఎందుకంటే ప్రతి డాడ్ ప్రతి ఫాదర్ వాళ్ళ పిల్లల కోసం చాలా రెస్పాన్సిబిలిటీగా చాలా కష్టపడతారండి అలాంటి ఫాదర్స్ కోసం ఇలాంటి ఒక డేని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేదండి అని నా ఒపీనియన్ చాలా మంది ఇది మన కల్చర్ కాదు కదా మన సాంప్రదాయం కాదు కదా అని చాలా మంది దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలా అని ఫీల్ అవుతారండి అలా అసలు నా ఒపీనియన్ ప్రకారం అది చాలా రాంగ్ డెసిషన్ అండి మన ఫాదర్స్ ని మన పేరెంట్స్ మీద మనకి ఎంత లవ్ ఉందో మనం ఎక్స్‌ప్రెస్ చేయడానికి మనకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ లాగా మనం ఫీల్ అవ్వాలండి నా లైఫ్ లో కూడా ఒక సూపర్ హీరో మా డాడీ నానా హ్యాపీ ఫాదర్స్ డే నువ్వు నా లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విషయం నీకు తెలుసు నువ్వు నా కోసం చాలా నేను అడక ముందే నాకు అన్ని తీసుకొచ్చి ఇస్తావు నువ్వు నా లైఫ్ లో సూపర్ హీరో నాకు ఏం కావాలి నాకు ఏం కావాలి గుడ్ ఆర్ బ్యాడ్ నా లైఫ్ లో ఏం కావాలని నాకన్నా నీకే ఎక్కువ బాగా తెలుసు నేను ఎప్పుడు నిన్ను హ్యాపీగా చూడాలని అనుకుంటాను నాన్న ఐ లవ్ యు సో మచ్ లవ్ యు నాన్న డాడీ నీకు సర్ప్రైజ్ ఇక్కడేంటంటే మా పిల్లలిద్దరూ వాళ్ళ డాడీ కోసం ఫాదర్స్ డేకి డ్రాయింగ్ డ్రా చేసి ఆయనకి ఇచ్చారండి గౌతమ్ గౌతమ్ నాన్న నువ్వే డ్రా చేసావా సూపర్ నాన్న మరి నేను అని నువ్వేం డ్రా చేసావు సూపర్ ఇవ్వు అబ్బో ఏమిచ్చారు చూపించు అబ్బో అనిగాడు బాగా తీసింది నువ్వే చేసావా అని తల్లి నువ్వే చేసావా గౌతమ్ ఏమిచ్చాడు నువ్వు చూపించు అబ్బో సూపర్ అబ్బో సూపర్ అయితే హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను కొంచెం పని మీద వెళ్తున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంది ఏ పని మీద వెళ్తున్నాను అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను ఓకే వెళ్దాము మరి చిన్న వర్క్ ఉండి మేము బయటికి వెళ్ళొచ్చామండి వెళ్ళొచ్చేసరికి గౌతమ్ వాళ్ళ డాడీ కోసం సర్ప్రైజ్ ఇద్దాం మమ్మీ కేక్ కటింగ్ కావాలి వెళ్దాము మా పాకెట్ మనీతోనే తీసుకొద్దాము మమ్మీ అని అడిగాడండి లేదు నాన్న టైర్డ్ అయిపోయాము రేపు వెళ్దాం అంటే లేదు లేదు కేక్ కావాలి వెళ్దాం పదా నువ్వు అని ఊరుకోలేదండి అందుకని వద్దు నాన్న వెళ్ళొద్దు మనం వెళ్ళకూడదు పిల్లలు బయటికి వెళ్ళకూడదు అన్నా కూడా వినలేదు వాడి కోసమని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే మేము బయటికి వెళ్ళామండి కేక్ తీసుకురావడానికి ఫ్రెండ్స్ ఈరోజు గౌతమ్ మధ్యాహ్నం చూశారు కదా నన్ను అసలు ఊరుకోలేదండి వీళ్ళిద్దరు పాకెట్ మనీతో కేక్ కటింగ్ కావాలని అడిగారు వాళ్ళ పాకెట్ మనీతోనే ఈరోజు సింపుల్గా కేక్ కటింగ్ చేసుకుంటున్నాం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్.
ఇంతేనండి ఈ రోజుతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఫాదర్స్ డే కదా అందుకని సింపుల్ గా బ్లాగ్ చేస్తున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ ఉంటది కదా దాన్ని క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి